వాళ్ళకి బియ్యం కరెక్ట్ ఉన్నది మాకులే. ఇప్పుడు అందరికి ఆటోలకు 10,000 వేస్తున్నారు, సంఘం వాళ్ళకి ఇస్తున్నారు, అందరికి డబ్బులు ఇస్తున్నారు. ఊరికి వెళ్ళదా, వాడు మురుకులు కలుచుకొని బతుకుతా ఉండా నేను. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడన్నా వాడు గౌసు కడుపున్నాడు, వాడన్నా వచ్చిందంతా చూస్తా ఉన్నాడు. ఇప్పుడు వాడు అస్సలు రాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎంతో మేలు ఇయ్యా స్వామి, జగన్ లాభం లేదు ఇంకా. చెప్పారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఓట్లు వేయండి నాకు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికి మంచిగా చూసుకుంటాను. అందరికి ఆయన మంచిగా చూసేది వద్దు, ఆయన కేసేది వద్దు. ఒకసారి చూసేసినాం, కళ్ళు డబ్బు లేదని వేసినాడు. ఆ అబ్బాయి కాడ మిషన్ లేదు, సంఘం డబ్బు లేదని వేసినాడు. సంఘం నాకు లేదు లేదని వేసినారు. ఎందుకయ్యా వేసేది, మా గోష్ట లేదు ఆయనకే చెప్పు. పేదోళ్ళకి కదా చెయ్యాలి ఆయన. నాకు ఇల్లు ఉండదు, ఇల్లు ఎందుకు ఇల్లే ఉండాలి లేదని చెప్పలే. చెట్టు కింద ఉండాలి. ఏమి నవరత్న పట్నాలు తెచ్చినారా? దా ఏమి లే, మాకంతా ఎవరికి ఇలే, పేదోళ్ళకి ఇలేది. ఆయన ఉండే వాళ్ళకి ఇస్తా ఉన్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తా ఉన్నాడు, మా పార్టీ వాళ్ళకి ఇలే. దానికనే చింపాడ వారినింత పోతుంది. అప్పుడు కోకలు రైతులు ఇచ్చినారు, చేయి చంపినాం కాబట్టి వేసినాం, లేకపోతే ఇంకేం. ఈ చంద్రగిరి నియోజకవర్గం కదా, చంద్రగిరి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు అసంతృప్తిగానే ఉంది. పనితీరు ఏమంతగా బాగాలేదు, వాళ్ళు వాళ్ళే అసంతృప్తితో ఉన్నారు. పనితీరు అనేది చాలా దారుణంగా ఉంది. నెక్స్ట్ అయితే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ గ్రామస్థాయిలో ఆ పరిష్కారం దిశగా ఉన్నారు. ఏ అభివృద్ధి లేదు, రోడ్లు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. అభివృద్ధి అనేది ఒక పార్క్ కడతాను, ఆ పార్క్ అభివృద్ధి అంటే జేసీబీలు రెండు సార్లు దొలిచారు, మళ్ళీ అభివృద్ధి కూడా అట్టే ఉంది. ప్రతి అభివృద్ధి అనేది ఏమీ లేదు. 9 సంవత్సరాల ముందు ఎలా ఉండిందో చంద్రగిరి అలానే ఉంది. ఇప్పుడైతే మార్పు కోరుకుంటున్నారు జనాలు. పక్కాగా అయితే నెక్స్ట్ ఖచ్చితంగా టీడీపీ వస్తుంది. నాన్నన్న కూడా కష్టపడడంలో కూడా ఆయన అన్నింటిలో ముందు వెళ్తున్నారు. ఆయన కూడా ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు. కానీ అభివృద్ధి అనేది శూన్యం ఏం లేదు. అభివృద్ధి అనేది చెవిరెడ్డి భాస్కర్ గారి తరపు నుంచి అభివృద్ధి అనేది ఏముంది. అభివృద్ధి అంటే ఏంటంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకరోజు ఒక స్వీట్ బాక్స్, ఒక చీర, అది అభివృద్ధి. అంటే ఆ రోజుకి ఆ రోజు మర్చిపోవడాన్ని అభివృద్ధి. అందుకనేసి ఇంకా ఇలాంటివన్నీ మనకొద్దు. మనకు ఖచ్చితంగా మార్పు అనేది ప్రజలకి మంచి చేసేవాళ్ళు కావాలి. కానీ మనకు చీరలు స్వీట్లు అనేది ఆ రోజు కొనుక్కో, ఆ రోజుకి తీసేసేది వద్దు. మనకు అభివృద్ధి అనేది చంద్రకి డెవలప్మెంట్ కావాలంటే మనము మార్పు, జనాలు అయితే మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మార్పు ఉంది కూడా. ఖచ్చితంగా ఈసారి నాన్నన్న కూడా 20 ఓట్లు మేటితో ఖచ్చితంగా గెలుస్తాడు 100%. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పున సంవత్సరం వేస్తున్నాను, మీరు గడప గడపకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలియజేయండి అని చెప్పి ఎమ్మెల్యేలకు సూచించిన పరిస్థితి. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు గడప గడపకు రావడం కానీ, మీ సమస్య తెలుసుకోవడం కానీ అలా గడప గడపకి ఇంకా రాలేదు. అతను రాకుండా వాళ్ళ కొడుకుని పంపిస్తున్నాడు. ఏమనంటే నువ్వు తిరుగు అంటే ఎవరైనా మనల్ని కొట్టడానికి వస్తే అప్పుడు మనకు అక్కడ తెలుస్తాయి కదా, ఆ లూప్ హోల్స్ ఎక్కడ తెలుస్తాయి కదా, దాన్ని అంచె వేసుకుని కావాలంటే నేను వస్తాను మళ్ళీ అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఆయన వచ్చినా కానీ ఆయన ఖచ్చితంగా ఓటమి అనేది తప్పదు ఈసారి, 100% అది ఉంది.